Welcome back. Tūrupu Rayalaseema MLC Enikalanu, Nellore Jilla Adhikarulu Bhujaniki Ettukunnarani, Pratipakshalu, Aropistunnayi. YCP Abhyardhi Kanusannalone, Adhikarulu Pani Chestunnarani, Aropistunnaru. Ennikallo Elagaina Gelavalani, YCP Prayatnistundani, Pratipaksha Netalu Mandipadutunnaru. Nellore Jillalo, Pattabhadrulu, Upadhyaya MLC Ennikala Taja Paristhitipai Marinda Samacharam, Ma Correspondent Rajesh Andistaru. Rayalaseema Pattabhadrulu, Upadhyaya ఎన్నికలు ప్రభుత్వం చావో రేవగా భావిస్తూ ఉంటే ఇటు ఏదైతే ఉపాధ్యాయులు కావచ్చు పట్టాభద్రులు కావచ్చు పోటీలో ఉన్నటువంటి ఇతర పార్టీలు చేసినటువంటి అభ్యర్థులు మాత్రం దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఇటు ప్రభుత్వం ఏదైతే ఉపాధ్యాయులకి పట్టాభద్రులకి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో పాటు ఉపాధ్యాయులకి అలాగే ఉద్యోగులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా పోవడము ఇవన్నీ కూడాను ప్రభుత్వానికి సమస్యలుగా ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయుల కంటే కూడాను ఇటు అధికారుల్ని మేనేజ్ చేసుకొని దొడ్డిదారులు ఎమ్మెల్సీ పదవులు చేజిక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారుల్ని బదిలీలు చేయడంతో పాటు లోపాయకారంగా అనధికారికంగా అధికార దుర్వినియోగాన్ని పాల్గొపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇదే విషయం మనతో పాటు చెప్పడానికి యూటీఎఫ్ సంబంధించి అభ్యర్థిగా ఉన్నటువంటి బాబురెడ్డి గారు అలాగే సంఘ నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు నిన్న చూసాం ఓ సంఘటన, ప్రభుత్వ అధికారులు ఏదైతే ప్రభుత్వానికి పనిచేయాల్సినటువంటి అధికారులు ఉన్నారో వీళ్ళు కూడాను వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఇళ్లలో అలాగే వాళ్ళ కార్యాలయాల్లో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. ఏంటి ఇదంతా, దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు మాకు కౌన్సిలే వద్దు, కౌన్సిల్ దండగా అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కౌన్సిల్ రద్దు చేసింది. కానీ ఈరోజు కౌన్సిల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అని చెప్పి అక్రమాలకే అవినీతికి కూడా పాల్పడుతుంది. అధికార పార్టీ నాయకులు అధికారుల్ని లోబరుచుకొని దొంగ ఓట్లని బోగస్ ఓట్లని చేర్చేదానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. 7వ తేదీ నిన్న సాయంత్రం 5 గంటలకి సమయం ముగిసిన తర్వాత కూడా 6 గంటల సమయంలో నెల్లూరు ఎంఆర్ఓ అర్బన్ కార్యాలయంలో కట్టలు కట్టలుగా అప్లికేషన్లు బల్క్గా తెచ్చిస్తుంటే మా కార్యకర్తలు వెళ్ళి పట్టుకున్నారు. పట్టుకున్న వాటిని మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తే వాటిని రిజెక్ట్ చేసి ఆ తర్వాతే పంపారు. మరి అదే సందర్భంలో 8 గంటలకి డిఈఓ ఆర్జేడి సుబ్బారావు గారు ఈ జిల్లా డిఈఓ ఇన్ఛార్జిగా వచ్చి 8 గంటలప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్కి కౌంటర్ సైన్ చేయడానికి రాత్రిపూట ట్రై చేయడాన్ని మేమందరం చూసి ఏమని ప్రశ్నిస్తే ఆయన ఏం జవాబు చెప్పకుండా కారుకి పారిపోయాడు. ఆ తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్ళాడని పరిశీలిస్తే మరి ఇక్కడ ఈ జిల్లాలో అభ్యర్థిగా ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాల చంద్రశేఖర్ రెడ్డి గారి గెస్ట్ హౌస్, ఆయన ఆఫీసులో ఏజీఎంగా ఉన్నటువంటి కొండారెడ్డి అనే ఆయన అపార్ట్మెంట్లో డిఈఓ మకాం వేశాడు. అక్కడికి ప్రైవేట్ హోటల్ని తెప్పించుకొని సంతకాలు పెట్టాలని చూశాడు. మరి ప్రజా సంఘాలు మీడియా వచ్చేటప్పటికే ముందుగా తెలుసుకొని కారులో మళ్ళా పారిపోయాడు. మరి ఈ అధికారులకి ఇంత కర్మ ఎందుకు వచ్చింది? ఈరోజు ఈ ప్రభుత్వం నిజంగా నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుంటే, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తుంటే నిజాయితీగా గెలవాలి. మరి అక్రమంగా బోగస్ ఓట్లు చేర్చి గెలవడానికి ప్రయత్నం చేయడం చూస్తుంటేనే వాళ్ళ తన పరిస్థితి అర్థమవుతుంది. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రభుత్వం వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవటమే ధ్యేయంగా అధికారులను ఉపయోగించుకొని ఈ వ్యవహారం నడుపుతూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ వాళ్ళు చెప్పిన మాట వినలేదనే ఉద్దేశంతోనే డిఈఓ గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి డిఈఓని తీసుకొని రావడం జరిగింది. ఇందాక చెప్పినట్లుగానే ఆ డిఈఓ వచ్చినటువంటి డిఈఓ వాళ్ళ కోసమే వచ్చినట్లుగా, ఆయన వాళ్ళకు సంబంధించినటువంటి అప్లికేషన్ల మీద సంతకాలు పెట్టేదానికోసమే ఇక్కడికి వచ్చినట్లుగా ఆయన వ్యవహరించాడు. మాకు తెలిసిన వెంటనే మేము ఆయన్ని ఎదుర్కొన్నాం. ఎదుర్కొన్న తర్వాత డిఓ ఆఫీస్ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలిలో ఏం మార్పు లేదు. మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. అవసరం అనుకుంటే ఈ డిఓని మార్చేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మేము ఉద్యమానికైనా సిద్ధపడేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. రాజకీయ పార్టీలు వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు లోపాయకరంగా చేసుకున్నటువంటి ఒక ఒప్పందాలతో అధికారుల్ని ప్రలోభాలకు గురిచేసి, భయభ్రాంతులకు గురిచేసి ఈరోజు వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసే విధంగా కూడా ఈరోజు పార్టీలు పాల్పడుతున్నాయని చెప్పేసి అధికార పార్టీ చేసినటువంటి యొక్క ఆగడాల్ని ఎండగట్టేందుకు ఎంతవరకైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు స్పష్టం చేస్తున్న పరిస్థితి నెల్లూరులో ఉంది. ఓర్టు స్టూడియో.